తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ ప్రశాంతంగా ముగిశాయి. ఈ మూడు ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 72.37% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54% పోలింగ్ రికార్డు కాగా, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54% మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 49 మంది పోటీలో ఉండగా, కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, బీజేపీ తరపున ప్రేమేందర్ ప్రధానంగా బరిలో నిలిచారు. పోలింగ్ వివరాలను ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన దాసరి వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ 12 జిల్లాలో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసిందని హరిచందన తెలిపారు. 12 జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు రిటర్నింగ్ అధికారి హరిచందన చెప్పారు. ప్రారంభంలో పోలింగ్ కొంత మందకోడిగా సాగినప్పటికీ అనంతరం ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని వివరించారు. మూడు ఉమ్మడి జిల్లాలో 463,839 మంది ఓటర్లుగాను పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం పట్టభద్రుల పోలింగ్ 72% ముగిసిందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.